హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శిల్పహాస, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి మదర్? ఇది చాలా మందికి ఉండే డౌట్. నిజానికి ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నది మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందు ఎంత వెయిట్ ఉన్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. మీరు ప్రెగ్నెన్సీకి ముందు తక్కువ వెయిట్ ఉంటే గనక మీరు కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వాల్సి వస్తుంది. అలానే మీరు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఓవర్ వెయిట్ ఉంటే గనక మీరు తక్కువ వెయిట్ గెయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇంతకీ మీరు నార్మల్ వెయిటా, ఓవర్ వెయిటా, లేదా అండర్ వెయిటా, ఆర్ ఒబీసా, ఇది ఎలా తెలుస్తుంది? దీనికి క్యాలిక్యులేట్ చేయడానికి బిఎంఐ అన్నది అవసరమవుతుంది, అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఈ బిఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? బిఎంఐ అన్నది మీ వెయిట్ ఇన్ కేజీ అండ్ మీ హైట్ ఇన్ మీటర్స్, ఈ రెండు ఉంటే కనుక మీకు ఆన్లైన్లో చాలా బిఎంఐ క్యాలిక్యులేటర్స్ దొరుకుతాయి. దాంట్లో ఈ రెండు డేటా మీరు ఎంటర్ చేసినట్టయితే మీ వెయిట్ ఏ రేంజ్ బిఎంఐలో ఉంటుంది అన్నది తెలుస్తుంది. సో నార్మల్ బిఎంఐ అంటే 18 to 25. ఈ వెయిట్ ఉన్న వాళ్ళు యావరేజ్గా 11 to 16 kgs గెయిన్ అవ్వాలి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ 9 మంత్స్లో. అలానే మీ బిఎంఐ కనుక లెస్ దెన్ 18 వస్తే కనుక మీరు కాస్త ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలానే మీ బిఎంఐ కనుక ఓవర్ వెయిట్ రేంజ్లో అంటే 25 to 30 మధ్యలో వస్తే కనుక మీరు 7 to 11 kgs మాత్రమే గెయిన్ అవ్వాలి. అండ్ మీది బిఎంఐ ఒబీస్ రేంజ్లో అంటే మోర్ దెన్ 30 బిఎంఐ మీకు ఉంటే కనుక మీరు ఓన్లీ 5 to 7 kgs మాత్రమే గెయిన్ అవ్వాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్? తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎందుకు ఎక్కువ గెయిన్ అవ్వాలి అంటే బేబీకి మంచి హెల్దీ వెయిట్ రావడానికి, ప్రీటర్మ్ లేబర్ అలాంటి రిస్క్స్ తగ్గటానికి, అండర్ వెయిట్ ఉన్న ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే మంచిది. అలానే ప్రెగ్నెన్సీకి ముందు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎందుకు తక్కువ వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చేసుకుంటుంది, అలాగే హై బీపీ వచ్చేసుకుంటుంది, అలానే ప్రీటర్మ్ లేబర్ రిస్క్ ఉంటుంది అండ్ సిజేరియన్ డెలివరీస్ రిస్క్ ఉంటుంది. ఇవన్నీ ఇన్సిడెంట్స్ కూడా మనం తగ్గించాలంటే ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. హెల్దీ డైట్ అది పాటించాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది ఉండాలి. అండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే ఏమవుతుంది అంటే కొంతమంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కరెక్ట్ వెయిటే ఉంటారు, బట్ వీళ్ళు చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతారు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. దీనివల్ల ఏమి ఇష్యూస్ ఉంటాయంటే బేబీ కొంచెం ఓవర్ వెయిట్ వచ్చేసుకుంటుంది, అలానే డెలివరీలో కాంప్లికేషన్స్ రావచ్చు, షోల్డర్ డిస్ట్రోషియా లాంటివి రావచ్చు, అలానే సిజేరియన్ సెక్షన్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ అవ్వచ్చు. సో ఇవన్ అండ్ వీళ్ళు డెలివరీ అయిన తర్వాత కూడా ఇంత ఎక్సెసివ్ వెయిట్ అన్నది లూజ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. సో యాడిక్వేట్గా వెయిట్ గెయిన్ అయితేనే మంచిది. మీ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుని దానికి అకార్డింగ్లీ మీరు ఏ రేంజ్లో ఉన్నారన్నది చూసుకోండి, దాన్ని బట్టి ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలన్నది తెలుస్తుంది. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.